केमिकल फर्टिलाइजर शाख कैबिनेट मंत्री मनसुख मंडाविया गारु भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु श्री सोमवीरराज गारु विजयनगरम भारतीय जनता पार्टी जिला अध्यक्षुरालु रेड्डी पावनी गारु వేదికపై అనేక మంది పెద్దలు అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి డాక్టర్లు ఇతర పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ దేశవ్యాప్తంగా దాదాపు 110 జిల్లాలని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గా ఎంచుకొని ఏ జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా దానిలో ఎంచుకోబడినటువంటి జిల్లాల జిల్లా ఒక జిల్లా. అలాగే మన రాష్ట్రం నుంచి కడప జిల్లా విశాఖపట్నం జిల్లా కూడా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో చేర్చబడ్డాయి. రాజకీయం మాట్లాడటం కాదు కానీ రెండు ఉత్తరాంధ్ర జిల్లాలు జాతీయ స్థాయిలో తయారు చేసినటువంటి జాబితాలో వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి అంటే మనం ఖచ్చితంగా బాధపడవలసిన అంశమే. ఎందుకు అన్ని రకాల వనరులు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబాటుకు ఎందుకు గురయ్యాయి అంటే ఖచ్చితంగా పాలనా లోపం, పాలనా తగినటువంటి గుర్తింపు రాకపోవడం ఖచ్చితంగా మనకు అనిపిస్తోంది. మరి వచ్చే ఉత్తరాంధ్రలో జనం కోసం ప్రజా పూర్వ అనేటువంటి ఒక యాత్ర చేపట్టడం జరిగింది. అందులో విజయనగరం జిల్లాలో కూడా నేను స్వయంగా గత 2 వారాల క్రితం ఒక 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి కొన్ని ప్రాజెక్టులను సందర్శించడం జరిగింది. మత్తుమలస చెంచావతి అలాగే ఇంకో ప్రాజెక్ట్ ఏదో 3 ప్రాజెక్టులు ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యాయంటే అది చూస్తే గుండె కలిసి వేస్తుంది. కొన్ని ప్రాజెక్టుల్లో ఒక ఇంజనీర్ కూడా లేదు, కనీసం ఒక టెక్నికల్ అసిస్టెంట్ కూడా అక్కడ పోస్ట్ చేయలేదు వాటిని చూడాలి. సో ఖచ్చితంగా అనేక ప్రాజెక్టులు మనం ఎంతసేపు ఇరిగేషన్ ప్రాజెక్టు మేజర్ ప్రాజెక్టు కానీ ఇవన్నీ ఏమైనా వీటన్నిటిని ఎవరు పట్టించుకోవాలి. తాగునీటి విషయంలో అత్యంత వెనుకబడిన జిల్లాలు దేశం ఈ రాష్ట్రంలో ఏమంటే ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలే 10-15% మించి మరి తాగునీటి సప్లై ఇంటికి లేదు. మరి ఇటువంటి వెనుకబాటు ఈ ప్రాంతం వలసలు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు. మేము గత 10 నెలల క్రితం ఇక్కడ ఉత్తరాంధ్ర మరి వెనుకబాటు గురించి కూడా ఒక సమావేశం ఏర్పరిచి దానిలో చర్చించడం జరిగింది. ఏం జరిగినా కూడా ఇక్కడి నుంచి అయితే సరైనటువంటి ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రాతినిధ్యం రాలేదు. అటువంటి ప్రాముఖ్యతని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలో తీసుకొచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. మారాట దాన్ని ల్యాండ్ని మళ్ళీ వేరే చోటికి మార్చాలన్నారు, అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అనేక కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో మరే రాష్ట్రానికి ఇవ్వనంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. కానీ ఇక్కడ కొంత నిర్లక్ష్య కారణంగా పనులు ముందుకు జరగటం లేదు. కొన్ని పనులు అయితే దీనిపై ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థకి ల్యాండ్ 2016లో కేటాయిస్తే
మన 3 నెలల క్రితం వరకు ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదు. అది మేము చొరవ తీసుకొని కలెక్టర్ గారిని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అధికారులని ఐఏపీఎం అనేది తీసుకొచ్చి నేను చేయడం జరిగింది. అలాగే రేపు కలెక్టర్ కూడా ఇక్కడ మాట్లాడి త్వరగా ఈ హ్యాండ్ ఓవర్ ఆఫ్ ల్యాండ్ జరగాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఒక 4 నెలల క్రితమే శాంక్షన్ చేసింది. కానీ అది నిర్మించాలంటే స్థానిక ప్రభుత్వ సహకారం కావాలి కదా. ఆ సహకార లోపం కారణంగా అనేక ప్రాజెక్టులు పూర్తి స్థాయి నిర్మాణానికి దోచుకోవటం లేదు. విజయనగరం పట్టణంలో అమృత పథకం కింద మీరు చూస్తే ఎక్కడ చూసినా దాదాపుగా నేను విజయనగరం టౌన్ లో కూడా తిరిగాను ఎన్నికల సమయంలో. ఇక్కడ మీరు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ కానివ్వండి, టౌన్ లో జరిగింది అమృత పథకం కింద మంచి అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో నరేగా పథకం కింద రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, పంచాయతీ భవనాలు కానివ్వండి, వీటన్నిటి నిర్మాణం జరిగింది కేంద్ర ప్రభుత్వ నరేగా పథకం ద్వారా. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, కేంద్రం మరే రాష్ట్రానికి ఇవ్వనంత సహకారం ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 21 లక్షల ఇళ్లను ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ఇంటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ విద్యార్థులకి పూర్తి ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం చదువు చెప్పించేటువంటి పాఠశాలల్ని ఏకలవ్య పాఠశాలలకు పేరు పెట్టారు. ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు నుంచి 1 రూపాయి తీసుకోకుండా ఖర్చు పెడుతోంది. వాటి భవన నిర్మాణాలు కూడా రేపు మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి గారు రేపు ఇవన్నీ అభివృద్ధి చెందిన జిల్లాలతో పాటు కేంద్ర మంత్రి అయినటువంటి మన్సుఖ్ మండావియా గారు వచ్చినందుకు మీ అందరి తరఫున, నా తరఫున, పార్టీ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. దీంతో రాష్ట్ర జిల్లా అభివృద్ధికి ఈ పని ఆంధ్రప్రదేశ్ కు ఖాస్కర్ విజయనగరం కు వికాస్ మే బహుత్ తేజీ లానే మే ఆప్కి దౌరా హమే కామ్ ఆయేగా యే కామ్నా కే సాథ్ I wish you all good luck.